విజ్ఞానం అంటే ఈ రెండిటికంటే దీని యొక్క వేరుతనమును తెలియచేయుట విజ్ఞానము. జ్ఞానం అంటే దాని స్వరూపమును తెలియచేయుట జ్ఞానము. కాబట్టి జ్ఞాన విజ్ఞాన యోగం అని ఇప్పుడు 7వ అధ్యాయమునకు పేరు. జ్ఞాన విజ్ఞాన యోగం అంటే భగవత్ స్వరూపాన్ని తెలియజేసేది. దానికంటే వేరైనా జీవ ప్రకృతి తత్వములకు దీనికి ఉండే భేదమును తెలియజేసేది. వి అంటే వేరు చేసి విశిష్య. జ్ఞానం విజ్ఞానం. జ్ఞానం అంటే దాని స్వరూపమును తెలియజేయుటకు జ్ఞానం. కాబట్టి బ్రహ్మస్వరూపమేమీ తెలియజేస్తుంది జ్ఞానం. బ్రహ్మస్వరూపమునకు వీటికి ఉండేటువంటి విలక్షణత ప్రత్యేకతను తెలియజేస్తుంది విజ్ఞానం. ఇది రెండింటినీ చెప్పిన అధ్యాయము కనుక దీనికి జ్ఞాన విజ్ఞాన యోగం అని పేరు పెట్టారు 7వ అధ్యాయానికి. అది ఆయన చెబుతూ ఇందులో నన్ను గురించి చెబుతానయ్యా అన్నాడు. ఇంతదాకా 6 అధ్యాయాలలో నిన్ను గురించి చెప్పాను, ఇప్పుడు నన్ను గురించి చెబుతాను. ఈ 6 అధ్యాయములలో నేను లేడు, అంటే నేనంటే భగవానుడు ఎక్కడా తనని గురించి చెప్పలేదు. ఎంతసేపు దేహి దేహము, శరీరీ శరీరము, శరీరం యొక్క స్వరూపాన్ని చెప్పాడు, శరీరి యొక్క స్వరూపం చెప్పాడు. శరీరి పరమాత్మ కాడు, బ్రహ్మ కాదు. దేహి పరమాత్మ కాడు, దేహి అంటే నీవు, శరీరంటే నీవు. నిన్ను గురించి చెప్పాను, నీవెవరో తెలిసింది. ఇప్పుడు నిన్ను గురించి నీకు బాగా తెలిసిన తర్వాత ఇప్పుడు నన్ను గురించి తెలియాలి. అసంశయం సమగ్రం మాం యథాజ్ఞాస్యసి తత్శృణు. ఇది మొదటి శ్లోకం. నీకు సంశయం లేకుండా సమగ్రంగా ఎలా తెలుసుకుంటావో అది చెబుతాను వినమన్నాడు నన్ను గూర్చి. అసంశయం సమగ్రం మాం నన్ను గూర్చి యథాజ్ఞాస్యసి నీవెలా ఎగుదువో అది చెబుతాను తచ్చును అని. ఇది జ్ఞానం విజ్ఞాన సహితం చెబుతాను, విజ్ఞానముతో కూడిన జ్ఞానముని చెబుతాను. ఇది తెలుసుకున్న తర్వాత జ్ఞాతవ్యము తెలుసుకున్నదగినది మరొకటి ఏమీ ఉండదు నీకు లోకంలో. తెలుసుకున్న అంతా కలిపి ఇందులో ఇమిడిపోతుంది మొత్తము. దీనికంటే ఇది తెలిసిన తర్వాత వేరొకటి తెలియవలసినది ఉండదు. ఇది ఉపనిషత్తులో మొట్టమొదటి మాట. ఒక కుమారుడు వేదాధ్యయనం చేయడానికి గురువు గారి దగ్గరికి వెళ్లాడు. 12 సంవత్సరములు వేదాధ్యయనం చేసి తిరిగి వచ్చాడు. శ్వేతకేతు అని అతని పేరు. తండ్రి గారి దగ్గరికి వస్తే తండ్రి గారు అతన్ని అడిగాడబ్బా, మీ గురువు గారి దగ్గరికి వెళ్ళి చదువుకున్నట్టున్నావు నువ్వు, వచ్చినప్పుడే కొంచెం జ్ఞానము పూర్తిగా కలక్కపోతే గుండెలు ముందుకొస్తాయిట, జ్ఞానము కలిగితే తల వంగుతుంది. వీడు వచ్చినప్పుడు తల వంచి రాలేదు, కొంచెం గుండెలు పొగరుగా వచ్చాడు. స్తబ్ధోసి అంటాడు గురువుగారు. స్తబ్ధోసి, స్తబ్ధ అంటే తనకు తెలుసుననే అహంకారము కలిగినట్లుగా వాళ్ళ రూపములో భాషిస్తోంది. స్తబ్ధోసి ఉతతమాదేశమప్రాక్ష్య అని అడిగాడు. దానిని గురించి అడిగేవా, ఏమిటది ఆదేశమని దాని పేరు, ఆయన ఏమిటో తెలియకుండా చెప్పాడు. ఆదేశాన్ని గురించి అడిగేవా అన్నాడు. అడిగి ఆ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి, ఆ ఒక్కటి వింటే అన్నీ వినడం అవుతుంది, ఆ ఒక్కటి మననము చేస్తే అన్నీ మననము చేసినట్టు అవుతుంది. కాబట్టి ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం, ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి, అట్లాంటిది నీకు తెలుసారా, నీకు తెలుసునా అని అడిగాడు. అయ్యా వీడు చదువుకున్నదంతా ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయినాడు. ఇదేమిటి ఒకటి తెలిస్తే అన్నీ తెలియడం ఏమిటో వీడికి తెలియదు. తెలియక అన్నీ తెలుసును వీడికి, కానీ అన్నీ తెలుసును కానీ ఒకటి తెలిస్తే అన్నీ తెలియడం తెలియదు. ఇది మన జ్ఞానం. మనకి అన్నీ తెలుసును కానీ వీటికన్నిటికీ మూలమైనది ఒకటి తెలిస్తే ఆ మూలము తెలిస్తే అన్నీ తెలుస్తాయి. వీడికి ఏం బోధపడలేదు, ఏమిటి ఒకటి తెలిస్తే అన్నీ తెలియడం ఎలా కుదురుతుందో వీడికి బోధపడలేదు. అప్పుడు ఆనాడు, ఈనాడు పెద్ద ట్రైనింగులు సెంటర్లు పెట్టి టీచింగ్ మెథడ్స్ చెప్తున్నారు. ఆనాడు ఆ మహానుభావుడు కొడుక్కి టీచింగ్ మెథడ్స్ పెట్టాడు. దీనికి అక్కడ ఆశ్రమం అక్కర్లేదు, రా ఒకటి ఊళ్ళోకి వెళ్దామని తీసుకెళ్లాడు. తీసుకెళ్ళి కుమ్మరి వీధి, ఒక బంగారు పనులు వాళ్ళు చేసే వీధి, ఒక కమ్మరి వీధి, 3 వీధులు తిప్పాడు. తిప్పి కుమ్మరి వీధికి తీసుకెళ్లాడు. అక్కడ పెద్ద మట్టి కుమ్ముతున్నాడు, ఉండలు చేస్తున్నాడు, పెడుతున్నాడు, మట్టి ఉంది. ఏమిటి ఇది అడిగాడు మొన్న అన్నాడు. మరి కొంతసేపు పోయి మళ్ళీ 4 గంటలకు తీసుకొచ్చాడు. అన్ని కుండలు పాలికలు ఇవన్నీ తయారు చేసి పెట్టాడు వాడు అన్ని ఆకారాలతో. ఇవేమిటి అన్నాడు, ఇది కుండ, ఇదేమిటి పాలిక, ఇదేమిటి ఏదో మరొకటి పేర్లు వేరే చెప్పాడు. మరైతే ఇది ఏమిటంటా అన్నాడు. మట్టే అన్నాడు వాడు. తెలిసిపోయింది కొడుకు, ఏమిటి పొద్దున్న చూసిన మట్టే, ఇప్పుడు మట్టే, అయితే మరి ఏమిటి తేడా దానికి దీనికి. నామము రూపము భేదం. అక్కడ నామము వేరు రూపము వేరు, ఇక్కడ నామము వేరు రూపము వేరు, కానీ అదే పదార్థం ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏమిటి తెలిసింది, ఒకటి తెలిస్తే అన్ని తెలుస్తాయి తెలియదా, తెలుస్తాయి. ఏది తెలిస్తే తెలుస్తాయి, కారణము తెలిస్తే
కార్యములు అనేకములైనా కార్యములలో ఉండే భేదము చేత భేదము మనకు ఉండదు ఒకటే అనే జ్ఞానము కలుగుతుంది అని కొడుక్కి కలిగించాడు. అక్కడికి ఇనప కొట్టు సామాన్ దగ్గరికి తీసుకెళ్లాడు, అలాగే బంగారు కొట్టుకు తీసుకెళ్లాడు, అన్నీ చూపించాడు. చూపిస్తే ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయనేది వాడికి రుజువు చేశాడు. సరే తీసుకొచ్చాడు. అయితే మరి ఇన్ని పరబ్రహ్మమే కదా, మరి ఇన్ని ఉన్నప్పుడు దానికి ఎంతో పెద్ద చాలా పెద్ద 9 సార్లు చెబుతాడు ఈ తత్వమసి తత్వమసి అనేది. ఛాందోగ్యోపనిషత్తులో ఒక కథ, దానికి ముందు అధిపుడు నేను మనవి చేసింది ఆ ఛాందోగ్యోపనిషత్తులో ప్రారంభించి ఆయన చెప్పి అన్ని బోధపరిచి ఒకటి తెలిస్తే అన్నీ తెలిసేటువంటి ఉందయ్యా మనకు కూడా అలాగే. ఆ ఒకటి కారణమైన తత్వము, ఆ కారణమైన తత్వమే తాను సంకల్పించి తన సంకల్పం చేత అదే మనకి తేజస్సుగా అదే జలముగా అదే పృథివీగా వచ్చి అవి మళ్లీ మూడింటిని పాళ్లు వేసి కలిపి ఆ కలిపిన దానిని అండముగా చేసి అందులో తాను చేరి దాని లోపల ఒక చతుర్ముఖుడిని సృష్టించి దాని నుంచి సగత్ర జగత్ని సృష్టించాడని వ్యష్టి సృష్టి సమష్టి సృష్టి మొత్తం సృష్టి అంతా కదంతా చెప్పి ఇప్పుడు ఏమిటిది ఇప్పుడు నిన్ను త్వం అంటున్నారే అప్పుడు తత్ అన్నారే ఆ తత్వ త్వము ఒకటే అన్నాడు. అంటే తత్వ త్వము ఒకటే అంటే కారణం కార్యం ఒకటే అన్నాడు. అనడంతో సరే కారణం కార్యం ఒకటే నువ్వు తెలుసుకుని భేదం లేదు అంతా ఒకటే అనే జ్ఞానం కలిగింది. ఇప్పుడు అది చెబుతున్నాడు ఈయన, ఒకటి తెలిస్తే ఇది తెలిసిన సరే యత్ జ్ఞాత్వ నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. ఇది 7వ అధ్యాయంలో 2వ శ్లోకం. యత్ జ్ఞాత్వ ఏది తెలిస్తే ఇహ ఇక్కడ భూయ మరల అన్యతు వేరొకటి జ్ఞాతవ్యం ఎరుగదగినదిన అవశిష్యతే మిగలదు. ఈ లోకంలో ఈ అధ్యాయంలోగా నువ్వు తెలిసేసుకున్నావా, నీకు తెలియంది ఏది లేదన్నాడు. చాలా బాగుంది, ఎంత సులభం చెప్పమన్నాడు అర్జునుడు. ప్రారంభించాడు ఏమిటి చెప్తున్నాడు, ఈ లోకంలో నీకేం కనిపిస్తున్నాయి, భూమి ఆపహ అనలహ వాయు ఖం మనహ బుద్ధి ఏవచ అహంకారః ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధ అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. చెప్పేశాడు ఇదయ్యా సంగతి. ఏమిటిది, నేను నా ప్రకృతి మొత్తం జగత్తంతా, నేను నా ప్రకృతి. ఈ మాటలకు అర్థం మనవి చేస్తాను, ఇది సంస్కృతంలో ఉండడం చేత అంటే సంస్కృతం తెలిసిన పెద్దలకు తెలుస్తాయి కానీ కొంచెం గాభరాగా ఉంటుంది కనుక కొంచెం వివరిస్తాను. మే ప్రకృతి, మే ప్రకృతి నా ప్రకృతి, నా ప్రకృతి పర అపర రెండు ప్రకృతులు, ఒకటి పర ఒకటి అపర. అపరా ప్రకృతి ఏది అంటే అపరా ప్రకృతి భూమి ఆపహ అనలహ భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము భూమి రాపహ అనలహ వాయు ఖమ్ అంటే ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము 8. ఈ 8ంటికి అపరా ప్రకృతి అని పేరు. అపరేయం, దీనికంటే మరొక ప్రకృతి ఉంది నాది, ఆ ప్రకృతి పేరు జీవ జీవభూతాం, అది మే ప్రకృతి, అది పరా ప్రకృతి, ఇది అపరా ప్రకృతి. యయా దీని చేత ఇదం జగత్ ధార్యతే జగత్తు ధరింపబడుతోంది అని చెప్పాడు. ఏతద్యోనీని భూతాని, ఇదిగో ఈ రెండింటిని కలిసి మొత్తం ఈ భూతములన్నీ ఏర్పడ్డాయి. ఇది సంగతి, తెలిసిపోతే నీకు తెలిసిపోయింది కదా, మరి ఒకటి తెలిస్తే అన్ని తెలిసిపోయినాయి. ఏమిటి తెలియాలి, నేను నా ప్రకృతులు. ప్రకృతి అంటే ఏమంటే అర్థం, మనకి మామూలుగా వాడుకలో ఉంది మాట, ఇది వాడి ప్రకృతిరా అంటారు. ఏమిటి ప్రకృతిరా అంటే అర్థం, వాడిని వదలనిది మారనిది, వాడు చచ్చిపోతే కానీ అది పోదు, అది వాడి ప్రకృతిరా అంటూ ఉంటారు. ఇది వాడుకలో ఉన్న మాటే మనకందరికీ. దీనికి సంస్కృతంలో ప్రకృతి ప్రకారము అని 2 మాటలు. ప్రకృతి ప్రకారము, ప్రకారం అంటే ప్రకృతి అంటే సంస్కృతంలో ఒక వస్తువుకి చెంది ఆ వస్తువుని విడిచి ఉండక వేరుగా తెలుసుకుందికి కాని వేరుగా ఉండటానికి అవకాశము లేని వస్తువుని ప్రకృతి అంటారు, ప్రకారం అంటారు. ఈ పువ్వులో రంగుంది, పువ్వు రంగు, పువ్వుకి ప్రకృతి రంగు, ఈ పువ్వు తెలుపు, దీని ప్రకృతి అంటే స్వభావం. దీని ప్రకృతి అండి, ఇది ఏమండి తెల్లగా ఉందేమండి, దాని ప్రకృతి ఏమండి, మీరు ఇది దాని ప్రకృతి అంటూ ఉండాలి. ప్రకృతి అంటే అర్థం, దానిని వదిలి ఉండదు, అది ఉంటేనే తాను ఉంటుంది, అది లేకపోతే తాను ఉండదు, ఇది అర్థం.
కాబట్టి పుష్పానికి ప్రకృతి ఏమిటి? తెలుపు. పుష్పానికి ప్రకృతి ఏమిటి? వాసన. ఇప్పుడు వాసన రంగు రెండున్నాయి దీనికి, ఇవి రెండు దీని ప్రకృతులు. అలాగే భగవంతుడికి రెండు ప్రకృతులట, ఒక ప్రకృతి పర, ఒక ప్రకృతి అపర. అపర అంటే అది ఎప్పుడు మార్పు చెందే ప్రకృతి. ఒకటి మార్పు చెందనిది, రెండు ప్రకృతులు. నావే రెండు, మే నాది, నేను కాదు. మే అన్నాడు స్వామి, నాది. నాదంటే నేను ప్రధానం, నన్ను ఆశ్రయించి భూమి ఆప అనల కం మనహ బుద్ధి అహంకారం అనే ఎనిమిది. ఒక పక్క జీవ, జీవభూతాం రెండోది పరాప్రకృతి. ఇవి రెండు నాకు చెందినవి. ఇదిగో దీనితో మొత్తం జగత్తంతా ఏర్పడి ఉన్నది. అంటే జగత్తులో ఏమున్నట్టు ఇప్పుడు మనకి తెలిసింది, మూడున్నాయి. ఒకటి నేను, నాకు చెందిన పరాప్రకృతి అపరాప్రకృతి రెండు, మొత్తం మూడు తెలిస్తే జగత్తు. ఇది తెలిస్తే తెలిసిపోలేదు, మొత్తం జగత్తంతా ఏది చేసినా విడదీసేసుకోవచ్చు. ఇదిగో ఇది తెలియాలి నీకు, ఈ జగత్తులో నీకు కనిపించేదంతా నా అపరాప్రకృతి. దాని లోపల దీనిని నిలబెట్టేటువంటి ఒక చైతన్యం కలిగిన వస్తువునది జీవ అంటారు, అది నా పరాప్రకృతి. నా ప్రకృతి, నా ప్రకృతి అన్నాను కనుక నేను వాటి కంటే వేరుగా వాటిని ధరించి వాటిని నియమించి వాటిని పోషించి ఉండేవాడిని నేను. కాబట్టి ఇది నా ప్రకృతి, మే ప్రకృతి అష్టధ. ఇదే మనకి చమత్కారంగా ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది. ఎనిమిది ఏమిటి? అపరాప్రకృతి. ఒకటేమిటి? పరాప్రకృతి. అంటే ప్రకృతి అంటే మనకి పైన కనిపించేవి అపరాప్రకృతి, జీవ అంటే లోపల కనిపించనిది ఆత్మ అంటున్నాం మనం. ఈ ఎనిమిదిని ఒకటి కలవగానే ఏమిటవుతుంది? తొమ్మిది అవుతుంది. తొమ్మిది ఇంకా ఎంతకెళ్ళినా మార్పు చెందని లెక్కల గణిత శాస్త్రంలో పెద్ద అందం. తొమ్మిదికి చాలా ప్రత్యేకత ఉంది. తొమ్మిది ఏమిటి అంటే ఎంతసేపు గుణించేసినా మళ్లీ కలిపిస్తే మామూలు అయిపోతూ ఉంటుంది అని వాళ్ళు లెక్కల్లో ఏం లేదు సులభంగా మనకి చెప్తూ ఉంటారు. తొమ్మిదికి ఏం కష్టం లేదు, తొమ్మిది చేతి తెగుతుందో తగ్గుతో చూసుకుందుకు ఏముంది, అంతా కలుపు కలిపి చూడదు, తొమ్మిది తగ్గిపోతే మొత్తం అంటే తగ్గిపోతుంది అని చిన్నప్పుడే మనకి చెప్పేశారు రెండో క్లాసులోను. కాబట్టి ఇదే చెప్తున్నా అడిగినాను అబ్బాయి, తొమ్మిది అంటే ఏంటంటే మళ్ళీ అన్ని కలిపేసినా మళ్ళీ ఒకటే, తొమ్మిది కలిపినా ఒకటే అవుతుంది. ఎన్ని రకములుగా విడదీయండి విశ్వమంతా, మళ్ళీ తొమ్మిదే. కాబట్టి మీరు ఏది చేసినా ఈ తొమ్మిది అవుతుంది. కాబట్టి దీనికి సంస్కృతంలో తొమ్మిది ఇంకకి నవ అని పేరు పెట్టారు. నవ అంటే తొమ్మిది, అష్టౌ నవ. నవ అంటే మనం ఏమిటి? నవ అంటేను కొత్త అని అర్థం. కొత్త అంటే ఏమిటి అర్థం? కొత్తగా ఏదైనా లోకంలో ఉంది, అన్ని ఉన్నవే తప్ప కొత్తవేవి లేవే. కొత్త ఏమిటి అంటే ఎనిమిదికి ఒకటి కలిస్తే కొత్త. ఇంతే కొత్త అంటే లేదు, ఎనిమిదికి ఒకటి కలవడం అంటే ఎనిమిది అంటే ప్రకృతి, ఎనిమిది అంటే ఐదు పంచభూతములు, మనస్సు బుద్ధి అహంకారము ఎనిమిది. ఈ ఎనిమిదింటికి పైన ఉండేటువంటి దానికి ఎనిమిది. ఈ ఎనిమిదికి ఒకటి కలవడం అంటే లోపల ఆత్మ చేరితే ఏమైంది? మాకు అబ్బాయి కొత్తగా పుట్టాడండి. అబ్బాయి పుట్టామంటే ఎనిమిదితో ఒకటి కలిసి బయటకు వచ్చాడు. కాబట్టి ఎనిమిదితో ఒకటి కలిసింది, ఎనిమిదితో ఒకటి కలిసింది అర్థం. ఇది మనకి తెలియకుండా మన వాళ్ళు అందంగా పెట్టేశారు నవా నవా నవా. నూతన గృహప్రవేశం అండి, నూతన గృహప్రవేశం అంటే ఎనిమిదికి ఒకటి కలిసింది. నూతనంగా అబ్బాయి పుట్టాడు, ఎనిమిది ఒకటి కలిసింది. కాబట్టి ఎక్కడ మీకు వచ్చినా ఎనిమిది ఒకటి కలుస్తాయి. కాబట్టి జీవతత్వం ప్రకృతితత్వం రెండూ కలుస్తాయి. ఈ రెండు ఎప్పుడున్నాయో మీకు వెంటనే లోపల ప్రకృతి కనుక, ప్రకృతి అన్నది ఎప్పుడు తనంత తాను ఉండలేదు అది గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి అనగానే ఒక దానిని ఆశ్రయించి ఉండేది, దాని చేతనే నియమింపబడేది, అది ఉంటేనే కనిపిస్తుంది లేకపోతే కనిపించనిది, అది లోపల నేను, మే ప్రకృతి. ఇది నా స్వరూపం. ఇది నీకు తెలిస్తే మరేం తెలుసుకోకర్లేదు. ఇదే ఛాందోగ్యోపనిషత్తులో కథ. కాబట్టి ఛాందోగ్యోపనిషత్తులో మీకు ఏదైతే జ్ఞానమని అన్నారో ఆ జ్ఞానం భక్తి కలగడానికి ముందు తెలియాలి. కాబట్టి ఇప్పుడు భక్తి కలగడానికి ఏం తెలియాలంటే జ్ఞానం కావాలట వీరికి. ఇందాక కర్మ భక్తి జ్ఞానం, ఇప్పుడు కర్మ జ్ఞానం భక్తి మారింది వరుస. భక్తి వారికి, భక్తి వారికి ముందు జ్ఞానం, భక్తి తర్వాత జ్ఞానం. వారికి ముందు భక్తి తర్వాత జ్ఞానం. వారు కర్మయోగమో భక్తి యోగమో జ్ఞానయోగమో అంటారు. వీరేమిటింటారు? భక్తి మార్గం వారు ముందు కర్మయోగమో జ్ఞానయోగమో భక్తి యోగమో అంటారు. ఏమిటి జ్ఞానయోగం అంటే? నీవెవడవో తెలియాలి, ప్రకృతి అంతా ఈ పైన కనిపించేదంతా తెలియాలి, ఈ రెండిటికి స్వామితో ఉండే సంబంధము తెలియాలి, ఈశ్వరుడితో ఉండే సంబంధము తెలియాలి. ఇది జ్ఞానము వీరికి. వారికి జ్ఞానం అంటే ఏమి? జీవుడు బ్రహ్మ ఒకటని తెలుసుకునే జ్ఞానము. జ్ఞానం అక్కడ, ఆ జ్ఞానము చివరిది, దానికి ముందు భక్తి అక్కడ. మార్గాలు ఏం తేడాలు, ఎలా వెళ్ళాలో కొంచెం తెలియకపోతే కన్ఫ్యూజ్ అయిపోయి ఏమిటోనండి, ఆచార్యులు అద్వైతం చెప్తున్నాడో విశిష్టార్థం చెప్తే తెలియకుండా ఉందని గాబరా పడిపోతూ ఉంటాను. ఏమి గాబరా కలిగి అందరిది ఒకటే. కానీ ఎలా వెళుతున్నావో దారి కొంచెం గుర్తుంచుకుంటే ఏమిటయ్యా ఇలా తీసుకొస్తున్నావు ఈ దారికి వెళ్ళదే అంటాను అనుకోండి, భయం వెళుతుంది సార్ అంటాడు ఆ డ్రైవర్. ఇక్కడికే తీసుకొచ్చి దిగబెట్టేశాడు చివరికి, అలాగే తీసుకొచ్చి. అలాగే వీరు వెళ్ళినా వారు వెళ్ళినా అక్కడికే వెళతాం.
కానీ వెళ్లే మార్గం ఎలా వెళుతున్నామో కనిపెట్టి అది అలాంటి వెళ్ళండి. ఇప్పుడు ఏమైంది మనకి, కర్మ జ్ఞానము భక్తిలో ఉన్నాం. ఇప్పుడు మనం ఈ మార్గంలో వస్తున్నాం, భక్తి మార్గంలో. అంటే కర్మ అంటే ఏమిటి? ముందు నిష్కామమైన కర్మ చేయాలి. ఎందుకు చేయాలి? జ్ఞానము కలగడానికి. జ్ఞానం ఎందుకు కలగాలి? భక్తి కలగడానికి. కాబట్టి కర్మ చేత జ్ఞానము కలుగుతుంది, జ్ఞానము చేత భక్తి కలుగుతుంది. ఇది ఈ మార్గంలో. అందుకోసం మొదటి 6 అధ్యాయాలలో కర్మ జ్ఞానము రెండు చెప్పబడ్డాయి. 7 నుండి 12 అధ్యాయముల దాకా భక్తి చెప్పబడ్డది. అక్కడితో భగవద్గీత అయిపోయింది. మిగిలిన 6 అధ్యాయాలు వెనక చెప్పిన దానికి వివరణమే. వెనక చెప్పినది నీవు వేరు శరీరం వేరు ప్రారంభించాడు 2 అధ్యాయంలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం. ముందు శరీరాన్ని గురించి చెప్పాడు 14 అధ్యాయం, క్షేత్రజ్ఞుడు జీవుణ్ణి గురించి చెప్పాడు 13. 14 అధ్యాయం శరీరాన్ని గురించి చెప్పాడు, సత్వరజస్తమ గుణముల గురించి. తర్వాత ఈశ్వరుని గురించి, లోపల ఈశ్వరుని గురించి చెప్పాడు. పురుషోత్తమ ప్రాప్తి యోగం మూడింటిని గురించి వివరించాడు. 1, 13 జీవుణ్ణి గురించి, తర్వాత ప్రకృతిని గురించి, తర్వాత ఈశ్వరుని గురించి 13, 14, 15. అక్కడి నుంచి సాధన చెప్పాడు 16, 17, 18. ఎలా నువ్వు ఉంటే ఈ శరీరములో ఉన్న నీవు ఈ శరీరమును తెలుసుకుని ఈ శరీరమును వీడి వాణిని చెందుతావో చెప్పాడు 16, 17, 18. అయిపోయింది భగవద్గీత. కాబట్టి భగవద్గీత ఎక్కడితో సమాప్తి? భక్తి యోగంతో సమాప్తి. 12 అధ్యాయం భక్తి యోగం, భక్తి యోగం ఆఖరి చాప్టరు. మరి అదెందుకండి? అంటే మళ్ళీ అస్తవానం కృష్ణుడు రాడు కదా, అంటే అది మీకు ఆసుపత్రి నుంచి రిలీజ్ చేసేటప్పుడు ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చేస్తాడు. ఫలాన మందులు వేసుకో అని చెప్పేసి ఇంత లిస్ట్ ఇచ్చేస్తాడు మనకి. మనకి ఎప్పుడు బాగోలేకపోతే అప్పుడు అలా మందులు వాడుకుంటూ ఉండొచ్చు. అలాగే కృష్ణ భగవానుడు ఏమిటి చేశాడు, 13 నుంచి 18 దాకా ఓ ప్రిస్క్రిప్షన్ రాసి, అబ్బాయి ఇదిగో ఇది ఎందుకు వచ్చింది, అసలు ఈ దెబ్బ ఎందుకు వస్తుంది తెలుసా, ఇదిగో ఇలా గిర్రని తిరిగింది అనుకో, అవాళ్ళు బీపీ వచ్చిందని మాటలు పడేసుకో. అలాగే ఎప్పుడైతే నీ లోపల ఇది నేనే చేశాను, నేనిచ్చాను, నేనే అందరికీ పంచిపెట్టాను, నదిగో ఆ శత్రువుని చంపేశాను అనిపిస్తుంది, ఆ నీలో అసురత్వం లేచింది అనుకో, అప్పుడు టక్కున దానికి మందు వేసుకో, ఇదిగో ఇది దైవాసుర సంపద విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, మోక్ష సన్యాస యోగం. ఇలాగా 3 అధ్యాయములు కేవలముగా మనకి ప్రిస్క్రిప్షన్, ఎలా 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 ఏమిటి 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 ఎందువల్ల వస్తోంది అసలు ఈ జబ్బో తెలుసుకుంది. కాబట్టి ఆ 3 అధ్యాయాలు చివరి ముందు ప్రధానంగా మొదట చెప్పవలసినవి. కానీ వెళ్లి ఆసుపత్రి నుంచి వెళ్లి అడగని చెప్పరు డాక్టర్ గారు. మొట్టమొదటి వెళ్ళగానే మనకి సంగతి చెప్పేస్తే మనం వాళ్ళ దగ్గర బాధపడతామా, పడం కదా. కాబట్టి మనకి ముందు ట్రీట్మెంట్ చేసేసి రోగం తగ్గించేసి అప్పుడు చీటీ రాసిస్తాడు, అబ్బా ఇదిగో ఇలా ఫలాన్లా ఉంటే ఫలాందనుకో, ఫలాన్లా ఉంటే ఫలాందనుకో అని. ఇది గీతాసారం. కాబట్టి గీతలో ఏముంది అంటే భక్తి యోగమే ఉన్నది. భక్తి యోగం అంటే ఏమిటి? భగవంతుని పొందుటకు ఉపాయం. ఇప్పుడు తత్వమేది, ఉపాయమేది, పురుషార్థమేది, మళ్ళీ 3 తెలుసుకోవాలి. తత్వమేది, తత్వమేది అంటే రెండిటితో కూడిన ఒకటి. మే ప్రకృతి అన్నాడు కదా భగవద్గీతలో మీకు మొట్టమొదటి శ్లోకం ఏమిటింది? 3 ఉన్నాయి, ఒక ప్రకృతి నాది పరాప్రకృతి, ఒకటి అపరాప్రకృతి, ఈ రెండు నా ప్రకృతులు, మొత్తము నేను, అది కలిసే జగత్తంతా అని చెప్పేశాడు. కాబట్టి ఏమి నీకు తత్వం? ఈ 3 కలిసినది. ఇందులో 1 ప్రధాన తత్వము, 2 దానికి సంబంధి తత్వములు. ఈ 3 కలిసిన తత్వమే విశ్వము. అయితే ఇప్పుడు స్థూలముగా నామరూపములతో ఉన్నది. ముందుకెళ్ళిపోతే ఈ స్థూల పదార్థం పోయి సూక్ష్మం అవగానే ఏమంటావు? దానిని కారణం అంటావు. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటిది ఈ ఇంతది ఉంది, అంత చిన్నదానిలో ఎలా ఉంటుందండి? అయితే మనకు కనిపించిపోతోంది కనుక లేదందాం అన్నాడు కొడుకు. అంటే మర్రి పండు బద్దల కొట్టించాడు ఆ చాందోగ్యోపనిషత్తులో. వదల గురించి ఇందులో ఏం కనిపిస్తోంది అన్నాడు. గింజలన్నాడు, ఆ గింజ కొంచెం నొక్కన్నాడు, నొక్కాడు, ఏం కనిపి ఏమీ లేదన్నాడు. మరి ఆ గింజలోంచి ఇంత చెప్పి వచ్చింది ఎలా వచ్చిందంట? కాకపోతే వస్తుందా? కాబట్టి నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సత. 2 అధ్యాయంలో చెప్పేశాడు స్వామి, అబ్బాయి లేనిది ఎప్పుడు ఉండదు, ఉన్నది ఎప్పుడు పోదు. ఇది అసలు సిద్ధాంతం. కాబట్టి మన మూల సిద్ధాంతం ఏమిటి అంటే మనకి ఎప్పుడు ఉన్నది ఉన్నదే, ఉన్నది పోదు. అంటే మనం అందరం ఇప్పుడు ఉన్నామా లేమా? ఉన్నాము. ఎలాగున్నాము? సూక్ష్మ రూపంలో ఉన్నాము. ఇప్పుడు ఎలాగున్నాము? స్థూల రూపంలో ఉన్నాము. అప్పుడు మట్టి ముద్దగా ఉన్నది, ఇప్పుడు దీనికి కుండ పాలిక. ఇప్పుడు ఏమిటి తేడా వచ్చింది? పేరు, ఆకారం. అలాగే మనకు కూడా నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను దేవుణ్ణి, పక్షి, పశువు, ఇవన్నీ ఆకారాలు భేదం వచ్చాయి. అందుకేదనైనా ఇదంతా కేవలంగా నాలో చేత కలిగిన భేదము. కాని పదార్థం ఎప్పుడు అదే, ఆ పదార్థము నా ప్రకృతులు రెండూ నేను అని స్వామి మనకి భగవద్గీతలో 7 అధ్యాయంలో తన స్వరూపాన్ని చెప్పాడు. అలాగా నేనే తప్ప మరేం లేదయ్యా అని చెప్పి స్వామి, అయితే మరి 3 ఉంటే ఎలా కుదురుతుంది,
ఏదో దానికి అవతల ఒకటి ఉండి ఉండాలి. అయితే మూడుగా ఉండదు కదా, ఒకటిగా ఉంటుంది. ఒకటేనగా కలిసి ఒకటిగానే ఉంటుందంటే నమ్మకం కలగదని మళ్లీ దానికి మళ్ళీ ఘట్టాబద్ధంగా కింద మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ అహం సర్వస్య జగత ప్రభవ ప్రళయస్తథా. సర్వస్య జగత సమస్త జగత్తుకి నేనే ప్రభవ పుట్టుటకు కారణము, ప్రళయ మళ్లీ అన్ని కరిగిపోతాయి. ప్రళయం అంటే నాశం అనుకోకండి. ఈ ప్రళయం అన్న శబ్దం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రళయం అంటే కరిగిపోవుట, ప్రళయం అంటే పోవుట కాదు, ప్రళయం అంటే కరిగిపోవుట. ఉప్పు తీసుకొచ్చి నీళ్ళలో వేయించాడు, అది మళ్ళీ చాంద్రోగ్య ఉపనిషత్తుల కథే. ఏమండి కనిపించలేదు, జగత్తుంటే కనిపించదా, దీనిలో బ్రహ్మ ఉంటే కనిపించదా, ఎందుకు కనిపించదు? అలాగా కరిగిపోయిందో, కరిగిపోతే కనిపించబడి ఉంటుంది అంటాడు కొడుకు. అంటే ఉప్పు పట్టరా, నీళ్లు పట్టరా, ఉప్పు ఉన్నదా, ఉన్నది, నీళ్లున్నాయా, ఉన్నాయి, రెండు కలుపు కలిపాడు. తర్వాత ఉన్నదా, లేదు, ఏమైపోయింది, పోలేదు, ఎక్కడుంది, ఇందులో ఉంది, ఎలా తెలిసింది, నాలిక మీద వేసుకుంటే తెలిసింది. కాబట్టి ఏ ఇంద్రియముతో తెలుసుకోవాలో ఆ ఇంద్రియముతో తెలుసుకుంటే గోచరమవుతుంది. కంటికి కనపడినది నాలుకకు తెలిసినట్టే నీ మామూలుగా లేదు లేదనుకున్న పదార్థము దీని లోపల ఇమిడి ఉంటుంది కనిపించకుండా. సర్వాంతర్యామి ఉంటుంది, దాని పేరే వాసుదేవ. వాసుదేవ తత్వము, వాసు అంటే సర్వత్ర వసతీతి వాసు, దివ్యతీతి దేవః ఆ శబ్దానికి అర్థం. వాసు అంటే అన్నిటి లోపల అంతట ఉండునది దేవ, ఎక్కడ ఉన్నా తన స్వరూపము చెడకుండా తాను చెక్కు చెదరక ప్రకాశించున్నది, ఇది వాసుదేవతత్వం. ఇది తెలియాలి. ఇది తెలిసిన నాడు వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అంటాడు. చాలా పొగుడుతాడు అలాంటి మహాత్ముడు, ఎక్కడ దొరుకుతాడయ్యా. సర్వము వాసుదేవుడు, సర్వము వాసుదేవుడు అనే జ్ఞానము కలగాలి. ఇది కలిగితే ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం. నీకు విశ్వమంతా తెలియాలంటే వాసుదేవ శబ్దార్థం తెలియాలి, వాసుదేవ తత్వం తెలియాలి. వాసుదేవ తత్వం తెలియడానికి ముందు ఇదిగో ఈ రెండు శ్లోకాలు తెలియాలి. ఏమిటవి? భూమిరాపోనలో వాయు, ఖమ్మనో బుద్ధిరేవచ, అహంకారైతియమే భిన్నా ప్రకృతి అపరేయం. పరా జీవ ఏదం ధార్యతే జగత్, ఇదంతా నాకు కలిసి ఉండి నాతోటి జగత్ అంతా నిలబడి ఉంది. నేనే సమస్త జగత్తుకి పుట్టుకు కారణము, నేనే సమస్త జగత్తుకి ప్రళయము, నాకంటే పరమైనది ఏదీ లేదు అని స్వామి చెప్పి ఇదిగో ఇది జ్ఞానం కలిగితేనే నీకు భక్తి కలగదు. భక్తి కలగడానికి భగవంతునితో మనకున్న సంబంధ జ్ఞానం అటువంటి ప్రధానం. ఆయనకి నీకు ఉన్న సంబంధం తెలియకపోతే ప్రేమ పుట్టదు. ముందెవడు నీవెవడివో తెలియాలి, అది ఆరాధ్యాయాల కథ. నీవెవడివో తెలిసిన తర్వాత ఆయనెవడో తెలియాలి, ఆయనతో నీకున్న సంబంధమేమో తెలియాలి. ఏమిటి ఆయనకి నీకు ఉన్న సంబంధం? ఆయన ప్రకృతివి నీవు, జీవుడు భగవానునికి ప్రకృతి. ప్రకృతి అంటే మూడు లక్షణాలు ఉంటాయి, దాని మీద ఆధారపడి ఉండున్నది, దాని చేతనే ధరింపబడి నియమింపబడి దాని కొరకే ఉపయోగపడున్నది. ధరింపబడి నియమింపబడి దాని కొరకే వినియోగపడున్నది అది ప్రకృతి. ఇది అది ఉంటేనే మీకు ఎక్కడైనా కనిపిస్తుంది. ఎవడి ఎక్కడైనా నాకు మరే ఒక్కలేదండి, రుచి కావాలి ఇచ్చేయండి అంటే ఎవడు ఇస్తాడు రుచి? ఇవ్వడు, ఉప్పు లేనిది ఉప్పు తేనిదే రుచి రాదు. రుచి అని అంటా అంటే రుచి అంటే రుచి గలది వస్తుంది, రుచి వేరే రాదు. రుచి గలది లేని రుచి రాదు, రంగు లేనిదే రంగు రాదు. అలాగే ప్రకృతి వేరే కనపడదు నీకు. ప్రకృతి ఎక్కడ నీకు కనిపించినా ప్రకృతి లోపల వాడు ఉంటాడు. నామ రూపములు గల సర్వ పదార్థముల లోపల వాడు వ్యాపించి ఉంటాడు. ఆయన ప్రకారి, ఇది ప్రకారము, ఇది ప్రకృతి, ప్రకృతి కలవాడు ఆయన. ఇది తెలుసుకో, ఇది వాసుదేవ పదార్థ జ్ఞానము. వాసుదేవ వీని ఎందు భక్తి కలగాలి. కాబట్టి ఏం కలగాలి? కృష్ణ భక్తి కలగాలి. కృష్ణుడు అంటే ఎవడండి? పుట్టాడు పోయాడు ఏదో మనిషి కాడు. ఆయనే విశ్వాంతర్యామి అయిన తత్వం, విశ్వ కారణమైన తత్వం, సమస్త కళ్యాణ గుణములు గల తత్వం. ఒకనాడు నిన్ను అనుగ్రహించడానికి నీకు రూపముతో ఎదుట కనపడే తత్వం. ఎదుట కనపడినాడు కదా అని రూపము లేదనుకోకు. రూపము లేనివాడుగా ఉండేవాడు ఆయనే, రూపము గలవాడుగా ఉండేవాడు ఆయనే. ఒకనాడు రూపము లేకుండా ఉంటాడు కనుక, అన్నిటిలోనూ వ్యాపించి ఉంటాడు కనుక ఆయనకు రూపము లేదనుకుంటావు నువ్వు, కాని తప్పది. కాబట్టి కొంతమంది అబుద్ధయ పరంభావం అజానంత అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మాం అబుద్ధయ. స్వామి ఘంటాపథంగా చెప్పాడు ఏడో అధ్యాయంలో. కొందరు ఏమంటారంటే ఇది మేనిఫెస్టేషన్ ఏదో అంటారే ఇంగ్లీష్లో అన్నమాట, నాకు తెలియదు కానీ ఇంగ్లీష్ చెప్పలేను కానీ అవ్యక్తం. అవ్యక్తం అంటే ఏమిటి? అది బయటికి కనపడదండి, అబ్బాయి బ్రహ్మతత్వం ఎవరికి తెలియదండి, అది గోచరం కాదండి, ఇది అవ్యక్తం. ఇది వ్యక్తి మాపన్నం. ఒకప్పుడు ఇలా బయటకు వస్తుందండి అంటాడు. తప్పు తప్పు, నేను ఎప్పుడు ఏకరూపంగా ఉంటాను. ఒకనాడు అవ్యక్తం కాను, ఒకనాడు వ్యక్తం కాదు.
దానిని నీకు గ్రహించడానికి శక్తి లేక అవ్యక్తం అనుకుంటున్నావు. అది వచ్చిన తర్వాత వ్యక్తం అనుకుంటున్నావు. ఈనాడు కొండగా ఉన్నది ఎప్పుడు ఉంది, అక్కడ ఉంది ఇక్కడ ఉంది, కానీ ఆ కొండ యొక్క ఆకారము రూపము నామమే వేరు. కాబట్టి ఉన్నది పరంభావం అజానంత, నా యొక్క పరభావము తెలియక, నేనే కారణతత్వం అని తెలియక సకల పదార్థములు ఉన్నాయి. ఆ పదార్థం ఉంటుంది, అబ్బాయి ఇందులో ఏమి ఎక్కడ కాగితం లేదండి, పుస్తకం ఉండేది అంటాడు అనుకోండి. రే పుస్తకం అంటారా, కాగితం ఇరా అంటే కాగితం లేదండి, అది పుస్తకం ఉంది అన్నాడు. అంటే పుస్తకం ఉంది అంటే పుస్తకంలో కాగితం ఉండదండి, ఉంటుంది కానీ వాడికి తెలియదు పాపం. పుస్తకం అంటే కాగితాల యొక్క సమూహం అని తెలియదు, తెలియదు పుస్తకం ఉంది కాగితం లేదన్నాడు. అలాంటి వాళ్ళం మనం, అంటే కారణము లేదంటాం కార్యం ఉందంటాం, కార్యం ఉంటే కార్యములో కారణం ఎప్పుడు ఉండే తీరుతుంది. కాబట్టి నేను అన్నిటిలోనూ వ్యాపించి ఉంటాను. అయితే స్వామి ఇది ఎందుకు మాకు తెలియదు, మరి ఇంత స్పష్టంగా నువ్వు చెప్పేసావు బాగానే ఉంది కదా, ఎందుకు తెలియదు? అదిగో అదే, దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా, దైవీహ్యేషా గుణమయీ మమ మాయా. మాయా అంటే ప్రకృతి, మనకి కౌశీతకి ఉపనిషత్తు చెప్పింది మాయాంతు ప్రకృతి విద్యాత్ మాయినంతు మహేశ్వరం అస్మాన్ మాయీ సృజతే విశ్వమేతత్. ఉపనిషత్తులలో మాయా అంటే ప్రకృతి అని అర్థం ఉంది. కాబట్టి ఉపనిషత్తులలో చెప్పిన అర్థం ప్రకారం మాయ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే ఇప్పుడు మనకందరికీ బయట ఇక్కడక అది ఎక్కడక అది ఎవరికైనా ఎప్పుడైనా కంటికి కనపడ్డది ఇంద్రియములకు గోచరమైనది అంటే అది ప్రకృతి. కాబట్టి ఏది దృశ్యమైనా ఏది శ్రవ్యమైనా ఏది ఘ్రాణము ఇంద్రియము చేత గ్రహింపబడ్డా అదంతా కూడా ప్రకృతి యొక్క పదార్థం. కాబట్టి ఈ ప్రకృతి అనేటటువంటిది ఎప్పుడు గ్రహింపబడుతుంది. ఆత్మ అనేది ఇంద్రియముల చేత గ్రహింపబడదు, మనసు చేత గ్రహింపబడదు. కాబట్టి అవ్యక్తోయం అచింత్యోయం చెబుతాడు భగవానుడు. గ్రహింపబడతాడు గ్రహింపబడడు అది ఈయన తమాషా. ఆత్మ ఎప్పుడు గ్రహింపబడదు, భగవానుడు ఆయన అనుగ్రహిస్తే ఎదురుగా దర్శనమిస్తాడు ఇవ్వగలడు. ఇందుచేత ఆయన సృష్టించిన జగత్తులో తానే తన కారణమై కార్యముగా వస్తాడు, తానే తండ్రి అయి కొడుకుగా వస్తాడు, తాను సర్వ జగత్తుకి పిత. పితాహమస్య జగత మాతా ధాత ఎల్లుండి చెబుతాడు 9వ అధ్యాయంలో. నేనే అంతటికీ తండ్రిని, ఎవడైనా వసుదేవుడు కొడుకును నేను, వసుదేవుడు కొడుక తండ్రా, తండ్రి కొడుకు అవుతాడు. ఇది సర్వేశ్వరుని యొక్క మాయ. కాబట్టి మాయ అంటే విచిత్రమైన శక్తి. ఈ విచిత్రమైన శక్తి గలది ప్రకృతి. ఆ ప్రకృతి మీకందరికీ అజ్ఞానమును ఆవరింపజేస్తుంది. అది నాది, మమ మీది కాదు. కాబట్టి ఇంటికి వెళ్తాను అక్కడ కుక్క ఉంటుంది, ఉంటే ఏం చేయాలి? సార్ సార్ని కేకేందుల అభిగ్రహితో కుక్క మీద పడిపోతుంది. ఆ ఇంటి ఆయన పిలిస్తే ఊరుకుంటుంది ఆ కుక్క. అలాగే ఇది మమ కాబట్టి నన్ను పిలవండి, నేను కాస్త రావే అంటాను మాయని, అప్పుడు మీరు మా ఇంట్లోకి రావచ్చు. కాబట్టి మా ఇంట్లోకి రావాలని తిన్నగా గబగబా తలుపు తోసుకో రాకండి, వచ్చేటప్పుడు ముందు మాయ అడ్డేస్తుంది మిమ్మల్ని. ఆ అడ్డినప్పుడు ఆ మాయని మీరు తొలగించుకోలేరు. మమ మాయా అది నాది. అది దురత్యయా, నీ ప్రయత్నము చేత నీవు తొలగించుకుందికి ప్రయత్నిస్తే తొలగేది కాదు. మరేమి చేయాలి? మామే వయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. మామేవా, మళ్ళీ అక్కడ ఏవా పెట్టాడు, నన్నే పోనీ అలా వాణ్ణి పిలుద్దాం వీణి పిలుద్దాం, పక్కనే మనుషులు ఉన్నారు కదా పిలిస్తే వెళ్ళదు వెనక్కి, నన్నే పిలవాలి. ఏమని పిలవాలి? అయ్యా నేను దీన్ని అడ్డుకోలేకున్నానండో, ఇది మీద పడిపోతున్నాడో, అయ్యా స్వామి రక్షించు, నువ్వు తొలగించనాలి. నన్నే ప్రపద్యంతే. ప్రపద్యంతే అంటే అర్థం నీవే తొలగించువాడవు. ఉపాయం ఎవడు? నేనే. తత్వం ఎవరు? నేనే. పురుషార్థమేమి? నేనే. ఓహో ఇది చెబుతాడు 7వ అధ్యాయంలో. తత్వం ఏమండి? ఆయనే. పురుషార్థం ఏదండి? పొందబడేదేది, కోరవలసినదేది ఆయన్నే. మరి ఎలా పొందడానికి ఏమిటి మార్గం? నేనే. మళ్ళీ నీకు మా కుక్కని వెనక్కి పిలవాలి, మా మాయని నేను వెనక్కి పిలిస్తే నీకు నేను కనిపిస్తాను. కాబట్టి మామే వయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే అని చెప్పాడు. ఏమయ్యా ఇంకా స్పష్టంగా నీకు చెప్పేస్తుంటే బాగుంది, క్లియర్గా ఉంది మాకు, స్పష్టంగా బోధపడిపోతుంది, అంతటా ఉన్నావు, ఈ కనిపించేదంతా నీ ప్రకృతి, దీని లోపల నువ్వు ఉన్నావు కదా. ప్రకృతి, జీవుడు, భగవానుడు, వాటి మూడు కనిపిస్తున్నాయి. నేను స్పష్టంగా మాకు బోధపడిపోతోంది కదా, మరి ఇంత స్పష్టంగా తెలుస్తున్న దానిలో ప్రతివారు నిన్నే ఎందుకు వచ్చి కాళ్ళు పట్టుకోరు? ప్రపద్యంతే అందరూ పట్టుకోకూడదా? ఏం చేయడం అయ్యా, నేను ఉంటాను కానీ కనపడను. ఎందుకు కనపడవు? నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత. ఇదిగో నీకోసం నీ వేషం వేసుకురావడం వచ్చింది ప్రమాదం. ఈ రూపముతో ఉండగానే వీడు నాలాంటి వాడే అనిపిస్తుంది నీకు. యోగ మాయా సమావృత. మాయా యోగ మాయా అంటే ఒక రూపముతో ఒక గుణముతో కూడి ఉండుట. ఒక రూపముతో ఒక గుణముతో కూడి రాగానే నాలాగే వీడికి రూపం ఉంది,
నాలాగే వీడికి నాలాగే ఉన్నాడు, వీడు మనను పుట్టే నాతో పాటే అని వీడు నిన్న అర్జునుడికి అనిపించింది కాదు, అది యోగమాయ. యోగమాయ అంటే భగవంతునకు గుణములతో రూపముతో ఉన్న యోగము నీకు అవిద్యని అజ్ఞానమును ఆవరింపచేస్తుంది. అది వాడి పరతత్వములో ఉన్నది, అది నా వంటిది కాదన్న జ్ఞానం నీకు కలగకుండా చేసేస్తుంది. యోగం అనగా గుణ రూప సంబంధము. మాయా అంటే ఆ గుణరూప సంబంధము చేత భగవత్ స్వరూపమును నీవు గుర్తించకుండా చేయు శక్తి. అట్టి శక్తితో నేను ఆవరింపబడి ఉంటాను కనుక ప్రతివారికి ఎలా కనిపిస్తుంది, దేవుడు కాడు అనిపిస్తుంది. ఇది మీరు ఎలా తెలుస్తుందయ్యా అంటే, దీనికి ఇద్దరు రెండు రకాలున్నారు ఈ లోకంలో, సుకృతులు దుష్కృతులు. రెండు కేటగిరీస్, మొత్తం మనుషులందరినీ రెండు వర్గాలు చేయడు, సుకృతులు దుష్కృతులు. సుకృతులు, స్వామి నీవే నాకు నిన్ను చేర్చడానికి మార్గం అంటారు. దుష్కృతులు అనరు. వాళ్ళు దుష్కృతులు, వీడు సుకృతులు. అంటే సుకృతం దుష్కృతం అంటే ఏమిటండి? పాపం పుణ్యం. పాపం అంటే ఏమి, పుణ్యం అంటే ఏమి? అంటే పుణ్యం అంటే నమ అనడంట, పాపం అంటే మమ అనడంట. కాబట్టి మమ అని రెండు అక్షరాలంటే అది పాపం, నమమ అని మరొక అక్షరం చేరిస్తే పుణ్యం. ఇంతేనంటే ఏ పని చేయి తప్పు లేదు, చేసిన పనిలో నిన్ను కలుపుకొని మమా మమా అంటావు, నీ సంబంధం కలుపుతావు, అదే పాపం. దానికి నా చేరుస్తావు, నమమా అంటావు, అదే పాపం.